బాధాకరం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం, కానీ ఆ పుట్టిన ప్రతి మనిషి తను బ్రతుకున్నప్పుడు ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు, ఒక సినిమా రంగానికే కాదు, ఒక వ్యవసాయ రైతన్నలకు అండగా, మహిళలకు అండగా, నీటి పొదుపు విషయంలో అండగా, యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలనే తనదైన మార్పు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకుని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు, యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట ప్రజలకి వారు చేసిన సేవ, వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కాని ఇప్పుడు కాని ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహాన్ బాబుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి కాదు మనందరికీ లోటని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారే కలిశాను. వారు ఏదో మన కాళ్ల ముందు కాకుండా ఏదున్నా ఒక మనిషి తనదే ఎగ్జాంపుల్ గా చెప్తుండేవారు. తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి ఎలా విలువలకి విశ్వసనీయతలకి ఎలా ఉండాలి అనేది తను మాట్లాడిన కపుల్ ఆఫ్ మినిట్స్ లో వారి సూచనలు ఇప్పటికే నాకు గుర్తున్నాయి. తప్పకుండా అధికారులతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు క్లారిటీ వస్తుంది.